हाय फ्रेंड्स, वेलकम बैक टू सौज्ञा तेलुगु चैनल। ई रोज ओका हेल्दी ब्रेकफास्ट आइटम तो नेनु मी मुंदुकु वच्चानु। अदि चाला टेस्टीगा उंटुंदि अंड हेल्दी कूडा। अदे रागी पिंडि इड्ली अन्नमाट। रागी पिंडि तो इप्पुडु इड्ली एला तयारु चेयालो चूद्दामु। दानिकि कावाल्सिन पदार्थालु एंटो चूद्दामु। ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రాగిపిండి అండ్ బొంబాయి రవ్వ, పెరుగు. ఒక కప్పు రాగిపిండికి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఇప్పుడు ఒక కప్పు రాగిపిండి, ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అండ్ ఒక హాఫ్ కప్పు పెరుగు, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోండి. ఇవి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. मन की इडली पिंडी एला उंटुंदो अला उंडेटट्लु कलुपुकोंडि. इला कलुपुकोनि दीनिपैन मूत पेट्टि ओक 2 अवर्स नानिद्दां. ओक 2 अवर्स तर्वात मनं इड्ली वेसुकुंदां. इप्पुडु मल्ली ओकसारि बागा कलपंडि. इला बागा कलिपि दींट्लो कोंचें साल्ट याड चेसुकुंदां. इला साल्ट याड चेसुकोनि मल्ली ओकसारि बागा कलपंडि. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్ని తీసుకొని ఆ ప్లేట్లకి కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకుంటే ఊడొస్తుంది చక్కగా ఇడ్లీ అనేది. రాగిపిండి చాలా స్మూత్గా ఉంటుంది, కొంచెం కష్టంగా వస్తుంది. సో అందుకే మీరు ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రాగిపిండిని వేసుకోండి. ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుందాం హోల్స్లో. ఇలా అన్నీ ఫిల్ చేసుకుందాం. ఇలా అన్నీ ఫిల్ చేసుకొని మనము నేను ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఇడ్లీ కుక్కర్ని. ఇప్పుడు దాంట్లో నేను ఇది పెట్టి మూత పెట్టి క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఉడకనిస్తాను. 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. ఇవి చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఫింగర్తో టచ్ చేస్తే అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్లు. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ ఆ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెయిట్ చేయండి. అప్పుడు ఊడొస్తాయి, లేకపోతే కొంచెం కష్టంగా తీయాలి. ఇలా అన్నీ తీసి సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందాం. మీరు కనుక ఇదే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ అండ్ కామెంట్. ఇప్పుడు ఇలా తీసిన వాటిని మనం పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుందాం. ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ ఫ్రెండ్స్.